డాడీ మీరు ఆఫీస్ పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళి పోయి మీద వేడి పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవరమ్మా వీడు? వంటవాడా సర్వెంట? అన్ని ఆయనే. ఏమండి కోపం వచ్చిందా? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాడినా, వంటవాడినా, ముందు ఆ సంగతి తేల్చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీషే వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నానుగా. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగింది. అవునండి, సతీషే నా అల్లుడు. అతని అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేతో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో, ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీలు తీసుకురండి. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గులకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వనుకోట్లా? మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్! మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి, ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నా? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. నువ్వు బతకడానికి చిన్న కూతురు చేస్తావా? పొరపాటైపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి, నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం ద్రోహి, తిండిదన్నా సన్నాసి. నీ మొహం నాకు చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికి ఎన్ని చేస్తాను. గెట్ అవుట్! ఆయన గారు లేకపోతే ఇంట్లో స్థోగలగదా? చికెన్ ఉండగలా? ఆయన మీ అల్లుడు, మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ వదలకి ఇంట్లో? అమ్మా, బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్పు మంజు. బావా, పట్టేసుకో కాళ్ళు. అబ్బా, సింగర్ కదా, కాళ్ళు నేను పట్టుకునేది. అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడు చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే. అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. ఛార్జీల కోసం బంగారు గాజులు, ఉంగరాలు లాక్కెళ్తాడేమో. Thank you.
కజున ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి. హలో, ఎవరండి మీరు? ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం. అడగడానికి మీరెవరు? నేనే. సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. ఏమిటి, అల్లుడు గారు వచ్చేసారా? చూడు, నువ్వు అల్లుడివి నేను పనివ్వండి, నువ్వు అల్లుడివి నేను పనివ్వండి. ఏమిటా, ఏమిటి, వచ్చి రాగానే అల్లుడు గారు చదువు కొరికిస్తాం, అప్పుడే ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా, ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు. మేము హాయ్ సతీష్, ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఇస్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అంటే. కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు, ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవిడే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి, రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే.